Dear students, ECET 2024 lo the best rank sadhinchalanukuntunnara aithe ippude mana Maanays MGB publications YouTube channel ni subscribe cheskuni andulo post chese prati video ni meeru tappakunda chudagalarani aashisthunnamu. Next, see that the next problem amma idi kuda chudandi chala simple problem e meeru peddadu anukuneru. So ikkada product of two terms icharu equal to ఒక టర్మ్ ఇచ్చారు. ఏం కనుక్కోవాలి ఇక్కడ? 12x + 10y కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మీరు xy వాల్యూస్ కనుక కనుక్కుంటే ఈ మ్యాట్రిక్స్ నుంచి దాంట్లో ఇక్కడ x ప్లేస్ లో y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 12x + 10y అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎలా చేయాలి అంటే ప్రాబ్లము ఫస్ట్ ఇక్కడ 4397xy1841 రాశాను. సో దీని ఆర్డర్ ఎంతమ్మ మనకి ఇక్కడ 2/2, దీని ఆర్డరు 2/1. అంటే నేను చెప్పాను ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ చేసేటప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉండాలి. చూడు ఈక్వల్ గా ఉంది కాబట్టి ప్రోడక్ట్ అప్లికబుల్ అవుతుంది. సో 4x + 3y, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ 9x + 7y ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. దానికి ఈ నెంబర్స్ ఈక్వేట్ చేశా. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేది xy వాల్యూస్. ఎలా సాల్వ్ చేయాలి అంటే సీ దట్ ఇక్కడ ఈ రెండు ఒకటి ఆడ్ నెంబరు, ఒకటి ఈవెన్ నెంబర్ అమ్మ. అంటే దీన్ని 4 9తో మల్టిప్లై చేయండి, దీన్ని 4తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 36x + 27y + 18 9s are 162. నెక్స్ట్ 4 9s are 36x + 28y = 164. చూసారా? ఇప్పుడు దీన్ని ఇక్కడ సప్రాక్షన్ చేద్దాం. సప్రాక్షన్ చేస్తే టర్మ్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇక్కడ మైనస్ కదా, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. సో 27లో నుంచి 28 పోతే -5, 162లో నుంచి 164 పోతే -2. సో వై వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. వై వాల్యూ 2 వచ్చింది. ఇంకా ఈజీగా ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 4x + 3 × 2 ఎంత? 6 = 18. దట్ ఇంప్లైస్ 4x = 18 - 6 ఎంతమ్మా? 12. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 3. ఓకే, ఇంకేం కనుక్కోవాలి లాస్ట్ ఆన్సర్ మనం చెప్పండి. ఏం కనుక్కోవాలి మనం లాస్ట్ ఆన్సరు? 12x + 10y కనుక్కోవాలి. 12x + 10y. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 3. 12 × 3 + 10 × 2. సో 12 × 3 = 36 + 20. సో ఎంత వచ్చిన ఆన్సర్ ఇక్కడ మనకు? 56. సో సీ దట్ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఇది ఈజీగా అర్థమైందా? చూడు ఫస్ట్ ఈ 2ని మల్టిప్లై చేశాను, మల్టిప్లై చేసి దాన్ని ఈక్వేట్ చేశాను, ఈక్వేట్ చేసి సింప్లిఫై చేశాను. ఈ రెండు ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉన్నప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, 4ని 9తో 9ని 4తో. అప్పుడు ఈజీగా క్యాన్సిల్ అయిపోయి మనకు వై వాల్యూ వస్తుంది. వై వాల్యూ వచ్చిన వెంటనే ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను. దేర్ ఫోర్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకు? 12x + 10y కనుక్కోమన్నారు కాబట్టి 12 × 3 + 10 × 2. దట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ 56. ఓకేనమ్మా. నెక్స్ట్ సీ దట్ ద ఆన్సర్ హియర్. సి బి 56. ఇది ఎప్పుడు అడిగారు? ఈ సెట్ 2023లో అడిగారు, షిఫ్ట్ 1లో. ఓకేనా? డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మన Maanays MGB పబ్లికేషన్స్ అండ్ ECET అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ జూనియర్స్కి మీరు షేర్ చేయగలరని ఆశిస్తున్నాము.